హైదరాబాద్ వేదికగా 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ ఇస్టా సదస్సు విజయవంతంగా ముగిసింది. విత్తన ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన పరీక్ష, ప్రాసెసింగ్, ధృవీకరణ, నిల్వ, రవాణా, మార్కెటింగ్ తదితర అంశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. ఆసియాలో తొలిసారిగా జరిగిన ఇస్టా సదస్సు ద్వారా విత్తనోత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సాగు పద్ధతులు వంటివెన్నో కొత్త అంశాలు తెలుసుకున్నామంటున్న విత్తన రైతులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇష్టా చరిత్రలో మరో మైలురాయి. 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ సదస్సు హైదరాబాద్ వేదికగా ఘనంగా జరుగుతుంది. ఈ సదస్సులో భాగంగా రెండో రోజు ప్రత్యేకించి విత్తనోత్పత్తి రైతులకు సంబంధించి మాత్రమే శిక్షణా కార్యక్రమం అవగాహన జరిగింది. సదస్సు సంబంధించి దాదాపు తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విత్తనోత్పత్తి రంగంలో ప్రత్యేకించి నాణ్యత ప్రమాణాలు, అలాగే పరీక్ష, ధృవీకరణ అంశాలు, మార్కెటింగ్, అలాగే ఎగుమతి విషయాల్లో నిపుణులు రైతులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వారు తమ మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సదస్సు ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ అన్ని చూద్దాం, ఎట్లా అసలు సీడు, దాని పద్ధతి ఎట్లా ఉంటది, సైంటిస్టులు చెప్పేది ఎలా ఉంటుంది తెలుసుకుందాం వచ్చాం మేము కూడా. అది ఫస్ట్ టైం ఇస్తుంటే దానికి అటెండ్ కావటం. గవర్నమెంట్ ఇసు పెడతా ఉంటే సీడ్ అనేది ఎట్లా ఉన్నది రైతులు కూడా అవగాహన అనేది వస్తూ ఉంటుంది. ఇసుటి ప్రోగ్రామ్స్ పెడతా ఉండాలి మనం అనుకుంటున్నాను. అంటే సదస్సు ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు, నిపుణులు ఏం చెప్పారు? అంటే దాని క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, జన్యు పరంగా ఎట్లా ఉండాలి, దాని గురించి చెప్పారు. దాని గురించి ప్యాడీ సీడ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. నాటు వేసే దగ్గర నుంచి మొదలుకొని కోసేవారు దానిక దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ సీడు బెరుకులు కానీ తడిసిన ధాన్యాన్ని కానీ సేకరించకుండా నాణ్యమైన విత్తనాన్ని అందించడం కొరకు మేము ఎప్పటికీ ప్రయత్నం చేస్తున్నాం. అంటే విత్తనోత్పత్తి రంగంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలకు పరిష్కారాలు ఏమైనా లభించాయా? విత్తనం వల్లనే నష్టం ఎక్కువ, నాణ్యమైన విత్తనం దొరికితేనే పంటలు బాగా వస్తాయి. కాబట్టి మనం నాణ్యమైన విత్తనాలు ఏ విధంగా గుర్తించాలి, మన హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు పెట్టడం కూడా మన రైతులకు అదృష్టం. నాణ్యమైన విత్తనాలను గుర్తించడం ఎలా, నాణ్యమైన విత్తనాలను మనం పండించి ప్రపంచ ఏ విధంగా సప్లై చేయాలనేది ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. మేము యువ రైతుగా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది యువకులు కూడా, నేను కూడా ఒక విత్తన రైతుగా ఉండాలనుకుంటున్నాను సార్. వ్యవసాయంలో విత్తనం అనేది చాలా కీలకం, అత్యంత కీలకం. అంటే అధిక దిగుబడి రావాలంటే విత్తనం నాణ్యంగా ఉండాలి. అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనోత్పత్తిని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు అంటే స్వతహాగా విత్తనోత్పత్తి రైతు కాబట్టి మీరు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? కార్పొరేషన్ సీడ్ పండిస్తున్నాం సార్, 20 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ సీడ్ పండిస్తాము. ఇంకా మా క్వాలిటీగా మంచి క్వాలిటీ వాళ్ళు అందజేస్తే తోటి రైతులకు సప్లై చేసినట్లు మేము పండించి వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళు కమర్షియల్ సర్టిఫై చేసి వాళ్ళకు ఇస్తారు. ఇంకా మూల విత్తనం అంటే ఫౌండేషన్ మాకు ఇస్తే మనం సొంతంగా తయారు చేసుకుని మార్కెట్ చేయగలుగుతాం సార్. చాలా బాగుంది, ఇష్టా ఇంకా ముందు జరపాలని కోరుకుంటున్నాం. అంటే విత్తనము స్వయంగా మీ రైతులే బెరుకులు కల్తీలు తీసేసుకొని మార్కెట్ చేయొచ్చు అని చెప్పారు సార్. మాకు చాలా సంతోషం అనిపించింది, అది చాలా బాగుంది. బీడర్ సీడ్ మాకు సప్లై చేస్తే రైతులకు మేము దాన్ని మళ్ళీ పంట పండించుకొని మేము అధిక దిగుబడులు పొందుతామని ఆశిస్తున్నాం. అంటే విత్తనోత్పత్తిలో మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, సవాళ్లు, వాటి పరిష్కారాలకు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రోజు జరిగిన సదస్సులో ప్రభుత్వము రైతులకు చెప్పిన సానుకూలంగానే చెప్పినాయి. దానికోసం మేము రైతులందరము మాకు బ్రీడర్ ఇచ్చి రైతులు పోచు ఎలాంటి బెరుకు లేకుండా రైతుకు సప్లై చేసి మార్కెటింగ్ తేవాలని చేస్తున్నాం. అది సుఖ కొంచెం రైతుకు లాభదాయకంగా ఉంటుంది అని అందరూ శాస్త్రవేత్తలు, కమిషనర్ గారు మొత్తం అదే చెప్పేసి. విత్తనోత్పత్తి ద్వారా మీ ఆదాయాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రభుత్వం 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మీ ఆదాయాలు ఎలా ఉన్నాయి? మేము టీఎస్ఎస్డీస్ నుంచి 2 గ్రామ్ వేసేవాళ్ళం సార్ మంచిగా క్రాప్ 2 గ్రామ్ కూడా 7 క్వింటాల్ నుంచి 8 క్వింటాల దాకా వస్తూ ఉంది. మాకు రేటు కూడా మంచిగానే కల్పిస్తూ ఉంది. అంటే మార్కెట్ కన్నా ఈ టీఎస్ఎస్డీస్ ద్వారా మాకు లాభాలు జరుగుతా ఉన్నాయి. మాకు గ్రౌండ్నట్ వేస్తాం సార్, బెంగాల్ గ్రామ్ వేస్తాం, 2 గ్రామ్ వేస్తాం. ఈ 3 వెరైటీస్ కూడా మంచి నాణ్యతగా మంచిగా పంట బాగా వస్తుంది. ఆదాయాలు సార్ ఇక ఒక రీతిలో ఉన్నాయి, అంటే అంత పూర్తి హైగా కాకుండా ఈ టీఎస్ఎస్డీస్ ద్వారా చేసిన మాకు ప్రోగ్రామ్ బాగా లాభదాయకంగా ఉంది సార్. విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి, అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి సహకారం కావాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు? నేను ఒక విత్తనోత్పత్తి రైతుగా ఈ యొక్క ఇష్టా సదస్సు నుంచి మొత్తం భారతదేశ రైతాంగానికి కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కానివ్వండి, ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే రైతుకి విత్తనోత్పత్తి చేసే ఒక విత్తనాలకు సంబంధించిన రైతులకి గుర్తింపు అనేది ప్రత్యేకంగా ఏమి లేదు. మనకి విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వస్తున్నటువంటి విత్తనాలు ఏ ఒక్క రైతు ద్వారా మనం విత్తనోత్పత్తి చేస్తున్నాము, ఆ యొక్క విత్తనాన్ని ఇచ్చే మద్దతు ధర, కొన్ని పద్ధతులు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విత్తనాన్ని ఇప్పుడు నాణ్యమైన విత్తనాన్ని సేకరించిన తర్వాత ప్రాసెసింగ్ చేసి తీసుకురమ్మని చెప్పి విత్తన సంస్థలు చెప్తున్నాయి.
ఉన్నాయి. కానీ ప్రాసెసింగ్ చేసే విధానంలో అయ్యే ఖర్చులు వాటిని మళ్ళీ రైతులు భరించాల్సి వస్తుంది. కాబట్టి విత్తనాభివృద్ధి సంస్థకు నేను చేసే సూచన ఏంటంటే, మేము పండించినటువంటి విత్తనాన్ని నేరుగా వాళ్లే గనక తీసుకుని వెళ్ళి వాళ్ళు యొక్క ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి విత్తనాన్ని గనక పూర్తిగా ప్రాసెసింగ్ చేసి వచ్చిన దానికి లెక్క కట్టించినట్టయితే గనక రైతుకి ఖర్చు తక్కువ అవుతుంది. అదేవిధంగా ఇచ్చే మద్దతు ధర ఏదైతే ఉందో రైతుకి ఇచ్చే మద్దతు ధరకి, అదేవిధంగా రైతు కొనుగోలు చేసే ఒక ప్యాకెట్ ధరకి వ్యత్యాసం 200 నుంచి 300% అధికంగా ఉందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైతే పంటకి టమాటా కానివ్వండి చిల్లీ కానివ్వండి మద్దతు ధర 8 నుంచి 10 ఇస్తుంటే హైబ్రిడ్ విత్తనాల్లో, అదే విత్తనాన్ని రైతులు 35,000 నుంచి 40,000 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అంటే ఈ యొక్క వ్యత్యాసం దగ్గర 200 నుంచి 300% అధికంగా ఉండటం అనేది కూడా చాలా శోచనీయము. ఈ యొక్క దిశగా గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఏదైతే విత్తనోత్పత్తి చేసే రైతులకు ఇస్తున్న ధరకి రైతు కొనుగోలు చేస్తున్న విత్తనానికి ఒక వ్యత్యాసం 50 నుంచి 100% లోపు ఉన్నట్టయితే గనక రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విత్తనోత్పత్తి రైతులకు ధృవీకరణ అంటే గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, దాని ద్వారా మీకు ఎలాంటి లాభాలు కలిగే అవకాశం ఉంది? మాకంటే ఈ పొండిషన్ సీడ్స్ చేస్తున్నాం, విత్తనాన్ని వాళ్ళు కష్టపడి బీడర్ సీడ్ను తయారు చేసి మా చేతులు పెడితేసుగా మేము సీడ్ తయారు చేస్తున్నాం. పరిశోధన స్థానం నుంచి వాళ్ళు తీసుకొచ్చి మేము కష్టపడి సాగు చేస్తున్నాం కానీ దాన్ని ప్రజల దృష్టికి ఎందుకు అన్నట్టు తీసుకొచ్చి నాణ్యతైన విత్తనమే ప్రజల చేతికి వచ్చేటట్టుగా చేసినట్టు అయిందంటే ఇప్పుడు విత్తన ఉత్పత్తిగా రైతుకు లాభం అవుతుంది, రైతుకు అన్ని రకాలుగా ఎందుకంటే సూచన వాళ్ళు అవుతారు. నేను ఒకరిని విత్తనం వాళ్ళు తీసి నా చేతులు పెట్టారు. రైతులకు ఇన్నోవేట్ చేయకపోతే మాత్రం సో విత్తనం మన కష్టమవుతుంది, వాళ్ళు సో కష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు అందజేస్తే బాగుంటదన్న ఆలోచనతోని ఈ సదస్సు పెట్టింది. చాలా సంతోషం అనిపిస్తుంది, అంటే యూనివర్సిటీ ద్వారా వచ్చిన దాన్ని ప్రతి ఒక్క వాళ్ళకి ఇచ్చినట్టు అయిందంటే అందరం బాగుపడే అవకాశాలు, నాణ్యతనే విత్తనాన్ని మనం తయారు చేయాలి, రైతులకు మనం అందజేయాలి. ఇష్టా సదస్సు ద్వారా అంటే రైతులకు ఏం సందేశం ఇచ్చారు అంటే నాణ్యమైన విత్తనోత్పత్తి అలాగే శాస్త్రీయ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏమీ తెలియజేశారు? ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ టైం మనం ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో రైతులకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తాను అంటే క్వాలిటీ అష్యూరెన్స్ లో మనం ఎట్లా మనం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉండాలా, దానికి క్వాలిటీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఉండాలా, దానిలో ఏమేమి కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, ఇష్టా స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ మొత్తం దాంతో మొత్తం వాళ్ళకు అవగాహన చేస్తున్నామండి. దానివల్ల ఫ్యూచర్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇప్పుడు ఉన్న దానికి ఇంకా ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని దానికి ఇంకా ఈల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్గా మన ఇండియాలో ప్రొడక్టివిటీ మనం పెంచుకుంటే బాగుంటుందని అది ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇష్టా సదస్సు రైతు సదస్సు విజయవంతమైంది. ఈ సదస్సులో ప్రత్యేకించి విత్తనోత్పత్తి రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపించడమే కాకుండా విత్తనోత్పత్తిలో నాణ్యత ప్రమాణాలు పాటించే దిశగా రైతులను సన్నద్ధం చేశారు. కెమెరామెన్ సురేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.